ఇన్ని తప్పులు చేసిన వాళ్ళు వాళ్ళే అంత ధైర్యంగా ఉంటే, అన్ని కరప్షన్ చేసిన వాళ్ళు వాళ్ళే అంత ధైర్యంగా ఉంటే, ఏ తప్పు చేయని మనం ఇంకెంత ధైర్యంగా ఉండాలి, ఎంత బలంగా ఉండాలి, ఎంత నిర్భీతితో ఉండాలి, ఎంత నిర్భయంగా ఉండాలి. మనం సాధించకపోతే ఇంకెవరు సాధిస్తారు? జనసేన సాధించకపోతే ఇంక ఏ పార్టీ సాధిస్తుంది మార్పు? అన్నీ అందరికీ ప్రతి ఒక్కరికి. ఒకరోజున జనసేన పార్టీ భారతదేశంలో పతాకం ఎగరవేస్తుంది. ఐ డ్రీమ్ బిగ్. ఎందుకు చెప్తున్నానంటే, నేను సినిమాలోకి రాకముందు నాకు ఎప్పుడో ఒకేదో నాకు ఎలా సాధించాలి, ఎలా దేశానికి ఎలా సేవ చేయాలి అనుకుంటా ఉంటే ఒక బుక్ చదివాను, యాంథనీ రాబిన్స్ ది అన్లిమిటెడ్ పవర్. సినిమాలు రాలేదు ఇంకా అప్పుడు, అప్పుడు వచ్చింది కొత్తగా వచ్చింది బుక్. దాంట్లో చూస్తే నువ్వు ఏదైనా సాధించగలదు అంటే, నాకు ఆ పుస్తకం పెద్ద హెల్ప్ చేయలేదుగా నాకు అనిపించింది, నువ్వు ఏదైతే బలంగా అనుకుంటావో జరిగిపోద్ది. నేను అనుకున్నాను బలంగా, నేను పెద్ద కలగన్నాను, నా దేశం కోసం కలగన్నాను, పవన్ కళ్యాణ్ జీవితం బాగుండాలని కలగనలా, పవన్ కళ్యాణ్ సూపర్ స్టార్ అవ్వాలని కలగనలేదు, నా దేశం బాగుండాలని కలగన్నాను, నా ప్రజలు బాగుండాలని కలగన్నాను, లా అండ్ ఆర్డర్ చాలా బలంగా ఉండాలని కలగన్నాను, ఒక ఆడపిల్ల ఇంట్లో నుంచి బయటికి వెళ్తే క్షేమంగా తిరిగి వచ్చే అలాంటి సమాజాన్ని కలగన్నాను, ఒక చదువున్న యువత ఉద్యోగాలకి విదేశాలకు వెళ్ళటం కాదు, విదేశాల్లో ఉన్న యువత భారతదేశానికి రావాలి, వెంపర్లాడాలి.